నమస్కారం, ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల పర్యటనకి వెళ్లిన జగన్ బహిరంగ సభ ముగిసిన అనంతరం నేరుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి విశేషమైన ప్రజాదరణ లభిస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మొహమ్మద్ నసీర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాదీవెన యాత్రలో భాగంగా గురువారం పదవ డివిజన్ సుద్దపల్లి డొంకలో మొహమ్మద్ నసీర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం పేరుతో సీఎం జగన్ సంక్షోభాన్ని సృష్టించారని, తూర్పు నియోజకవర్గంలో రహదారుల్ని అభివృద్ధి చేయడంలో కూడా ముస్తఫా విఫలం చెందారని విమర్శించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఒక అవకాశం నాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 10వ డివిజన్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల పక్కనైతే ఈరోజు సంక్షేమం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు చేస్తున్నటువంటి సంక్షోభాన్ని ప్రజలు లేవనెత్తి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వితంతువులు కానీ, వృద్ధులు కానీ, అలాగే వికలాంగులు కానీ, ఇంటి పన్ను ఎక్కువ వచ్చిందనో, లేకపోతే ఇల్లు పెద్దది ఉన్నానో, పిల్లడికి ఉద్యోగం వచ్చిందనో, వారి పెన్షన్లు ఎత్తివేసేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. దాదాపు రాష్ట్రంలో 7 లక్షల మందికి పెన్షన్లు ఎగవేసి ఈ ప్రభుత్వం ఎగ్గొట్టేటువంటి ప్రభుత్వంగా ముందుకు సాగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఈ రోడ్డు ముఖ్యమైనటువంటి ప్రధాన రహదారిగా ఉన్నటువంటి సుద్దపల్లి డొంక రోడ్డు 4 సంవత్సరాల నుంచి ఎక్కడేసినటువంటి గొంగళి అక్కడే అనేటువంటి విధంగా దాదాపు 40,000 మంది జనాభా ప్రతిరోజు ఇటువంటి ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదో ప్రజలకు ముస్తఫా గారు ఒకసారి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మీకు ఓటేయాలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఒకసారి చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. సుద్దపల్లి డొంక రోడ్డు పరిస్థితిని చూస్తే మీకెందుకు ఈ ప్రాంత ప్రజలు ఓట్లు వేయాలో ఒకసారి మీరు ప్రజలకు చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, మంచినీటి సరఫరా లేదు, వీధి దీపాలు లేవు, మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు గుంటూరు నగర కార్పొరేషన్ ముందుకు సాగుతూ ఉంది. వెంటనే ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసేటువంటి విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నాం. తప్పకుండా జనసేన బీజేపీ కూటమికి ఈరోజు జనసేన, తెలుగుదేశం బీజేపీ కూటమికి ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటే మీకు సేవ చేయడానికి నాకు కూడా ఒక అవకాశం అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ తెలుగుదేశం గుర్తు, సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో గురువారం వైసీపీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం అట్టహాసంగా జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ అయోధ్యరామ్ రెడ్డి, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు నూరి ఫాతిమా పాల్గొని మాట్లాడారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చంద్రగిరి యశురత్నం, మద్దాళిగిరి ఆంజనేయులు తదితరులు సమావేశంలో హాజరయ్యారు. ఎందుకంటే ఈ ఎన్నికలు అనేది
నిజంగానే ప్రజలకి అలాంటి పత్రధారులకి మరి పేద వాళ్ళకి పత్రధారులకు దాంట్లో మనం ఒక సాధన లాగా పనిచేస్తున్నాం. సో ఈ సాధనలో మనమంతా మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఈజీగా ఏదవుతుంది, గుంటూరు తూర్పులో ఏ విధంగా మనం ఈ ప్రణాళిక చేయాలని చెప్పి ఈరోజు మరి పెద్దలు ప్రతి ఒక్కరితో రావడం జరిగింది. మనం సూచనలు సలహాలు అన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి. మరి వెళ్ళే క్రమంలో మరి ఉన్న పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలనేది మరి చెప్తారు. ప్రముఖ సర్వ మోటార్స్ గుంటూరు నగరంలో పొన్నూరు రోడ్డులో బజాజ్ షోరూమ్ తో పాటు వర్క్ షాప్ ని గురువారం అట్టహాసంగా ప్రారంభించింది. సర్వ మోటార్స్ మేనేజింగ్ పార్ట్నర్ శివరామ ప్రసాద్, జనరల్ మేనేజర్ అబ్దుల్ జబ్బార్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం మాట్లాడారు. అనుభవజ్ఞులైన సిబ్బందితో వినియోగదారులకి అద్భుతమైన సేవలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. త్రీ వీలర్ డీలర్షిప్ పొన్నూరు రోడ్లో కంపెనీ నామ్స్ ప్రకారం అప్గ్రేడెడ్ వర్షన్ వర్క్షాప్ అండ్ షోరూమ్ ఇక్కడ నూతనంగా ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాం. దీంతోపాటే మేము ఈవీ వెహికల్స్ కూడా లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది. మాకు బజాజ్ ఆటో లిమిటెడ్ త్రీ వీలర్లో హయ్యెస్ట్ మార్కెట్ షేరు గుంటూరు జిల్లా ఆంధ్రాలో కూడా ఎక్కువగా ఉంది, 80% కంటే ఎక్కువగా ఉన్నది. అర్బన్ ఏరియాలు అంటే గుంటూరు సిటీ లాంటి దాంట్లో మా మార్కెట్ షేర్ 100%, 100 బళ్ళు అమ్మితే 100 బళ్ళు బజాజ్ ఆటోనే, 12,000 నుంచి 14,000 బళ్ళు మన గుంటూరు టౌన్లో ఉన్నాయి. వీటన్నిటికీ నూతనంగా కంపెనీ అప్గ్రేడేషన్ సర్వీస్ నామ్స్ ప్రకారం కొత్త సర్వీస్ స్టేషన్ పెట్టి నామ్స్ అన్నీ మార్చి టెక్నీషియన్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు నూతనంగా ఇక్కడ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఈరోజు మాతో పాటు చేసిన వాళ్ళు బజాజ్ ఆర్ఓటీ మొత్తం ఉంది, మా ఆర్ఎం కేశవమూర్తి గారు, కార్తిక్ గారు అండ్ మా సర్వీస్ ఆర్ఎం చంద్రశేఖర్ గారు, ఏఎస్ఎంస్ వీళ్ళంతా సహకారంతో, మా స్టాఫ్ సహకారంతో విత్ ఇన్ ద టైం ఇది ముగించి ఈరోజు నుంచి పబ్లిక్కి కస్టమర్స్కి వీలుగా ఉండేటట్టు కస్టమర్స్ ఈ ఫెసిలిటీని వాడుకోవాలి. మా వర్క్స్ మేనేజర్, మా టెక్నీషియన్స్ అందరూ కూడా రెడీ టు సర్వ్ టు ద కస్టమర్స్. యాక్చువల్గా మేము ఈ బ్రాంచ్ పెడతాను కారణం ఎక్స్క్లూజివ్గా ఈవీ వెహికల్స్కి ఎవరు ఇంతవరకు వర్క్షాప్ పెట్టలేదు. సపరేట్గా ఎవరు పెట్టినా షోరూమ్ పెట్టారు, షోరూమ్ పెడతారు, 4 బళ్ళు అమ్ముకుంటారు, షోరూమ్ తీసేస్తారు. కానీ మేము బజాజ్ నుంచి ఫస్ట్ టైము ఎక్స్క్లూజివ్గా ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎక్స్క్లూజివ్ వర్క్షాప్ ఇవ్వడం జరిగింది. అదిగాక ప్రతి 20 కిలోమీటర్ రేడియస్లో మా వర్క్షాప్ ఉంటుంది. మీరు ఎటైనా వెళ్ళండి, మాకు 10 బ్రాంచ్లు ఉన్నాయి. తెనాలి, రేపల్లె, పిడుగురాళ్ళ, బాపట్ల, మంగళగిరి, ఎటు వెళ్ళినా కస్టమర్కి అందుబాటులో మేము మా సర్వీస్ ఉంటుంది. మేము వెహికల్ అమ్మటమే కాదు, కస్టమర్కి ఎండ్ పాయింట్ సర్వీస్ ఇచ్చడంలో ముందుంటాం మేము. అలాగే ప్రతి చోట ప్రతి ఏరియాలో క్వాలిఫైడ్ నైపుణ్యం గల మెకానిక్లు ఉన్నారు, స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంది, ప్రతిదీ కూడా కస్టమర్లకి ఏర్పాటు చేస్తున్నాం. ఈ వర్క్షాప్ పెడతానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము ఈవీకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి అన్ని వెహికల్తో కలిపి చేయకుండా సపరేట్గా దాన్ని ఒక షోరూమ్గా పెట్టి సర్వీస్ ఇవ్వాలని పెట్టాము. ఇది వడ్డేర కులానికి సంబంధించిన వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేయడాన్ని వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ల వెంకట్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారనే కోపంతో వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలంలోని ఎనిమెళ్ల గ్రామానికి చెందిన తిరుపతి లక్ష్మీనారాయణ వినోలపై స్థానిక టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ క్రమంలో జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం వెంకట్ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని,
నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా వెంకట్ స్పష్టం చేశారు. వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి అధికార ప్రతినిధి తన్నీరు సాంబయ్య, యువజన నాయకులు చైతన్య, సాయితేజ తదితరులు బాధితుల్ని పరామర్శించిన వారిలో ఉన్నారు. ఈ రోజున వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఇనిమెల్ల గ్రామంలో బలహీన వర్గాలకు సంబంధించిన వడ్డెర కులానికి సంబంధించిన తిరుపతి లక్ష్మీనారాయణ, తిరుపతి వినోద్ అనే వడ్డెర కులస్తుల్ని అక్కడ ఉన్న టీడీపీ నాయకులు ఎంతో దారుణంగా ఒక ఆడవిక ప్రపంచంలో ఉన్నట్టు వైఎస్ఆర్ పార్టీ జెండా కట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ గారి నామినేషన్కి వెళ్ళి వెళ్తున్న క్రమంలో ఆపి బండి ఆపి, నువ్వు తక్కువ కులం వాడివి, నువ్వు మా ఊళ్ళో వైసీపీ జెండా పట్టుకోవడం ఏంది అని అతను భయప్రాంతం చేస్తే నేను జగన్ గారి అభిమాని, జగన్ గారితో ఉంటానని చెప్పి అతను వెళ్ళి ఆ కార్యక్రమానికి వచ్చి తిరిగి వచ్చాక సాయంత్రం వేళలో 40-50 మంది అక్కడ ఉన్న టీడీపీ గూండాలు, రౌడీలు ఒక కుటుంబం మీదకి వచ్చి వాళ్ళ నాన్నగారిని, అబ్బాయిని ఇద్దరిని కూడా ఎవరైతే ఒడ్డకొలంటున్నారో, లక్ష్మీనారాయణ గారు వినోద్ ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ బైక్ని కారుతో ఢీకొట్టి కింద పడ్డారని తెలిసి చిన్నపిల్లడు అబ్బాయి, మైనర్ బాలుడు, ఆ బాలుడిని కూడా కర్రలతో రాడ్లతో దాడులు చేసి ఆల్మోస్ట్ చంపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ అదృష్టం బాగుండి, వాళ్ళ కుటుంబ అదృష్టం బాగుండి వాళ్ళు బతికి బట్టకట్టారు. ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో తీవ్ర గాయాలతో ఆ ఇద్దరు కూడా చాలా తీవ్ర గాయాలతో హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. వారిని ఈరోజు మా సంఘం తరఫున మేము వచ్చి పరామర్శించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఎవరైతే మా మీద మా కులస్తుల మీద దాడి చేశారో వాళ్ళు దొంగ కట్టులు కట్టుకొని వెళ్ళి ప్రైవేటు టీడీపీకి సంబంధించిన హాస్పిటల్లో జాయిన్ అయ్యి, అక్కడున్న చెలవాడు అరవింద్ బాబు గారి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడ ఉన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి కావచ్చు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొంగ నాటకాలు ఆడుతూ వాళ్ళేది పోవాలేదు దాడికి నిజంగానే టీడీపీ వైసీపీ నాయకులు దాడి చేసినట్టు ఒక డ్రామా క్రియేట్ చేస్తూ తెలుగు డ్రామా పార్టీ అని వాళ్ళు పెట్టిన నిజంగా ఆ పేరు సార్థకం చేసుకుంటూ ఆ డ్రామాలు ఆడుతూ తిరిగి వడ్డరాస్ మీద కేసులు పెట్టి అక్కడ స్థానిక పోలీసులు కూడా వడ్డర కులం చిన్న కులం కదా ఇల్లు ఏది చేస్తారని అక్కడ స్థానిక సీఏ గారు కావచ్చు పోలీసు వారు ఇంత దారుణంగా నిన్న నుంచి కూడా వాళ్ళని బాధితుల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టి కనీసం వాళ్ళు కలుస్తారని కూడా మా వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా లేకుండా చేసి ఒక వడ్డర కులస్తులు అని చెప్పేసి చిన్న చూపుతూ ఉన్నారు. ఈరోజు చెబుతా ఉన్నాం ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసిన వ్యక్తులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలా, బాధితులకు అండగా నిలబడకపోతే అవసరమైతే చెలో ఇనిమేళ కూడా వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది వడ్డీ రక్కల పరిస్థితి. అలాగే వడ్డీ రక్కల నాయకులందరూ కూడా ఈ విషయమే స్పందించాలా. మరీ ముఖ్యంగా టీడీపీలో ఉన్న ఆ బానిసత్వం చేసే ఆ టీడీపీ నాయకులు వడ్డీ నాయకులు చెప్తా ఉన్నాం, మీరు మొన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రాయిత కొడితే కులం కులం చెప్పి అన్నారు కదా, ఈ రోజున అక్కడ ఉన్న టీడీపీ నాయకులు వడ్డీ కులస్తులు ఇళ్ల మీదకి వచ్చి విచక్షణారహితంగా దాడి చేస్తే మీరు టీడీపీలో పార్టీలో ఉండి బానిసత్వం చేస్తా ఉన్నారా, దీన్ని ఖండించరా అని వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే పేరు జీవాంజనేయులు సొంతూరు అని చెప్పేసి వడ్డెర కులస్తులు 400 పైన ఓటుకున్న వడ్డెర కులస్తులను భయపెట్టి రిగ్గింగ్ చేసుకోవాలని అతను అహంకారంతో వడ్డెర కులస్తులను దాడి చేస్తూ ఉన్నాడు, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో కూడా అదే ఇనిమెల గ్రామంలో తమ్మిశెట్టి కళ్యాణ్ అనే వడ్డెర కులస్తుల మీద అదే ఎవరైతే దాడి చేసిన ఇప్పుడు దాడి చేసిన వ్యక్తులున్నారు, గతంలో కూడా దాడి చేయడం ఆ అబ్బాయికి చాలా దారుణమైన గాయం అవడం ఆల్మోస్ట్ చనిపోయే స్థాయికి వెళ్ళిపోయాడు. గతంలో దాడి చేసిన ఆ వ్యక్తులు ఇప్పుడు దాడి చేసిన వ్యక్తులు గ్రామంలో వాళ్ళ మీద రౌడ్ షీట్ కూడా ఉండడం, పోలీసు వారు వాళ్ళు పట్టించుకోకపోవడం దారుణం. దీన్ని కలెక్టర్ గారు తీసుకొస్తాం, ఎస్పీ గారు తీసుకొస్తాం. అదేవిధంగా అక్కడ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారు జీవి ఆంజనేయ గారు, అలాగే నర్సాపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ గారు చెప్తా ఉన్నాం, మీరు కానీ ఈ విధంగా మీద జాలి లేకపోయినా పర్లేదు, వడ్డరాస్ అంటే మీకు చిరుగున బావనే పర్లేదు కానీ ఈ విధంగా
దాడిన వ్యక్తుల మీద మీకు సానుభూతి లేకపోగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి మద్దతు నిలబడడం ఇది దుర్మార్గమైన చర్యగా మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని కూడా ఒడ్రాసి బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ సెలవుకుంటా ఉన్నాం. ఈ రోజున మీడియా ముందుకు రావడానికి మరి ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం చోటు చేసుకుంది. ఈ రోజున రాష్ట్రంలో వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి ప్రతి ఒక వడ్డెర తరపున కూడా మరి ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద కానివ్వండి, ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్న స్థితిగతుల మీద కూడా ఈ రోజున పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఈవూరు మండలం తిరుమల గ్రామంలో నివాసం ఉన్నటువంటి మరి వినోద్ గారు, తిరుపతి లక్ష్మణయ్య గారు, మరి అలాగే వీళ్ళందరూ కూడా జీవనోపాధి కోసం అక్కడక్కడ పనులు చేసుకుంటూ ఉంటూ వాళ్ళ జీవనం సాగించేటువంటి పరిస్థితి. మరి అలాంటి వారి మీద మరి వీళ్ళు రాజకీయవేత్తలు కాదు, మరి రాజకీయంగా దూషించే వాళ్ళు కాదు, మరి అలాంటి కారణం లేకపోయినా కూడా ఈ రోజున ఈ ఎలక్షన్లు అడ్డం పెట్టుకొని వడ్డెరల్ని చులకన భావంతో ఏదైతే ఉందో ఈ రోజున ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన విధానంతో ఈ రోజున ముందుకెళ్తున్న పరిస్థితి మరి కనబడుతూ ఉంది. ఒక పరిస్థితులను కూడా అతలాకుతలం చేసేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకుంది ఈ రోజున టీడీపీ ప్రభుత్వం. టీడీపీ నాయకులు ఈ రోజున జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో మరి వైసీపీ అభిమానులు మరి పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్న ఒక ఉద్దేశంతో ముందుకెళ్తా ఉంటే ఇది చూడలేని వారు మరి ఈ దాడికి దిగబడ్డారు. ఇది చాలా ఖండించాల్సినటువంటి విషయం కాబట్టి ఈ రోజున మరి హాస్పిటల్ కాడికి వచ్చి మరి బాధితులను కూడా మరి పరామర్శించి ఈ రోజున వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క దాడిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మునుముందు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి దాడులు ఏ జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒడ్డెర్లందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి ఒడ్డెర్ల సత్తా ఏందో చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కబర్దా టీడీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.